23న జిల్లా కేంద్రంలో ఒలింపిక్ రన్ నిర్వహించనున్నట్లు ఒలింపిక్ సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షుడు జి అయ్యలు తెలిపారు. మంగళవారం హోటల్ జిఎస్ఆర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. 23న ఉదయం 6 గంటలకు రాజీవ్ మైదానం నుంచి పరుగు ప్రారంభమవుతుందని గంట స్తంభం మూడు లాంతరుల మీదుగా కోటకు చేరుకుంటుందన్నారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లనా చంద్రశేఖర్, కలెక్టర్ ఎస్ సూర్యకుమారి, ఎస్పీ దీపిక, ఎం పాటిల్ హాజరవుతారన్నారు. ఒలింపిక్ ముద్రతో రూపొందించిన టీషర్ట్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో బోస్, సిహెచ్ వేణుగోపాలరావు, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. అంటే జూన్ 23 కాకుండా వన్ వీక్ లో ఎప్పుడైనా సరే చేయొచ్చు. ఒక్కొక్క దగ్గర వీల్ కానప్పుడు ఆ రోజుల్లో ఆ వన్ వీక్ లో ఏ రోజైనా సరే రన్ చేయొచ్చు. మనం ఏంటంటే 23 ని మనకు వీలుంది కాబట్టి 23 నే మనం చేసుకుంటున్నాం. లాస్ట్ లో వన్ వీక్ ప్రతి సంవత్సరం కూడా మనం ఒలింపిక్ డేని విజయనగరంలో చాలా అత్యంత ఘనంగా ఎంతో ప్రాముఖ్యతతో నిర్వహించుకోవడం జరుగుతుంది. రన్ అనేది మా అసోసియేషన్ వచ్చిన తర్వాత సంతోషంగా మేము చేస్తూ వచ్చాం. మీ అందరి తాలూకా సహాయ సహకారాలు అలాగే ప్రతి అసోసియేషన్ వారి తాలూకా సహాయ సహకారాలతో చాలా సక్సెస్గా చేసుకొని రావడం జరుగుతుంది. అయితే కరోనా కారణంగా గత 2 సంవత్సరాలు రన్ చేయలేకపోయాం. దానికి బదులుగా అదే రోజు చాలా మందికి ఈ అవసరమైన వస్తువుల్ని మేము ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఈ నెల 23వ తారీఖున మన రాజీవ్ స్టేడియం నుండి రన్ మొదలుకొని క్వార్టర్ దగ్గర వరకు అక్కడ ముగించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ప్రతి అసోసియేషన్ వారు ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కూడా స్పోర్టివ్నెస్ మైండ్లో పెట్టుకొని స్పోర్ట్స్ గురించి ప్రజలందరికీ కూడా తెలిసేందుకు ఏదైతే ఈ రన్ అనేది ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగిందో విజయవంతంగా మిత్రులు మరియు వివిధ రంగాలకు సంబంధించిన పెద్దలు అలాగే అన్ని ఆర్గనైజేషన్తో కూడా మనం చేసుకోవడం జరుగుతుంది, కలిపి చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎందుకు ఒలింపిక్స్ డే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఒలింపిక్ డే అనేది ఈ కాలంలో మనం మరుగున పడిపోయే ఒకే ఒక అంశం ఏంటంటే స్పోర్ట్స్. ఈ యంగ్ జనరేషన్లో ఆ స్పోర్టివ్నెస్ని క్రియేట్ చేయడం కోసం అలాగే ఆ స్పోర్టివ్ స్పిరిట్ని మనం పిల్లలకు అందించడం కోసం సఖ్యత సమైక్యత భావాన్ని ప్రతి మనిషిలోని పెంపొందించడం కోసం ఈ ఒలింపిక్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది సొసైటీకి కానీ పెరుగుతున్న పిల్లలకు కానీ మనలో కానీ ఒక ఫ్రెండ్షిప్